ముఖ్యంగా పిసీసీ అధ్యక్షుడిగా అధికారికంగా ఒక్క మాట చెప్తున్నా, కాంగ్రెస్ లో ఉన్నోడు ఎవడన్నా ఇంటి దొంగలు ఉంటే వదిలిపెట్టేది లేదు, కష్టపడేటోడు ఉంటే పార్టీ కోసం కష్టపడేటోడు ఉంటే వదులుకునేది లేదు, కాంగ్రెస్ కోసం కష్టపడేటోని గుండెలు చేర్చుకొని దగ్గర పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది, ఎవడన్నా ఉంటే నెలాఖరు వరకు సమయం ఇస్తున్నాం, ఇంటి దొంగలు ఎవడన్నా ఉంటే పరారు గాండి, లేకపోతే మీ బుద్ధి మార్చుకోండి. ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడన్నా ఇంటి దొంగ మీ ఊర్లలో ఉంటే మాత్రం పిర్రలు వలగొట్టురా. కాలోజే చెప్పిండు, పక్కోడు దోపిడీ చేస్తే పొలమేరలు దాటించండి, మనోడే దోపిడీ చేస్తే గోతి తీసి పాతరేయండి అని. అవునా? మరి ఇవాళ మన మధ్యలో ఉండి మనల్ని మోసం చేసే సన్నాసులు ఎవడన్నా ఉంటే వాళ్ళకు గుణపాఠం చెప్పండి, వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. కష్టపడేటోళ్లను కష్టపడేటోళ్ళు 10 మంది ఉన్నా చాలు. కౌరవుల పాండవుల కథ మీకు తెలుసు కదా, పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. కానీ ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి యుద్ధంలో పాండవులు గెలిచారు, అధర్మం కౌరవుల వైపు ఉంది కాబట్టి 100 మంది అన్నదమ్ములు ఉన్నా లక్షలాది సైన్యం ఉన్నా పాండవుల ముందల తల వంచక తప్పలేదు. కాబట్టి ఇవాళ సోనియమ్మ గారు తెలంగాణ ఇవ్వడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దోపిడీ చేసి కౌరవుల ప్రతినిధిగా టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే రాష్ట్రం ఇచ్చిన వాళ్ళుగా రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని త్యాగాలు చేసిన మనం పాండవులం, ధర్మం కాంగ్రెస్ వైపు ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలవడానికి అవసరమైన అన్ని వ్యూహాలు ఎత్తుగడలు అవసరమైన యుద్ధ తంత్రం మంత్రం అన్నీ నాకు తెలుసు, మేమందరం కలిసి నిర్ణయిస్తాం, నియమిస్తాం, కొట్లాడతాం. కేసీఆర్కు తంత్రం మంత్రం ఒకటే తెలిసాం, నాకు మంత్రం తంత్రం రెండూ తెలుసు కాంగ్రెస్ వాళ్ళందరికీ. ఆయన 7 ఏళ్ళు పరిపాలన చేస్తే మనం 70 ఏళ్ళు చేసినామయ్యా, మన అనుభవంలో 10% లేదు, కాకపోతే మనోళ్ళు పెద్ద మనుషులు ఏదో నడుస్తుంది అని వదిలేస్తారు. మనము పోనీలే అని ఊరుకోవడం కూడా మన మంచితనం కూడా ఒక్కోసారి మనకు నష్టం జరిగిస్తుంది, అట్లాంటి పరిస్థితులు ఉండవు. మా పాత్రికే మిత్రులని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరైన మీకు వసతులు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా మేమేమనుకున్నాం అంటే మా కార్యకర్తలకే మేమేం చేయలేక పాత్రికే మిత్రులకి ఏం చేస్తాం, ఏదో కష్టపడి వస్తారనుకున్నాం. ఎందుకంటే మేము ఎవ్వరికి కూడా అనా పైసీ వలె మంచినీళ్ళ సీస కూడా ఇయ్యలే, అదే టీఆర్ఎస్ ఉంటే మీకు తెలుసు కదా ఏమేమి ఇస్తారు. ఏమి ఇవ్వకుండా స్వచ్ఛందంగా మా వాళ్ళు ఎట్లొస్తారో చూద్దాం అనుకున్నాం. ఆ పరిధిలో భాగంగానే మీడియా మిత్రులు కూడా స్వచ్ఛందంగా మాకు సహకరిస్తారు, సొంత ఖర్చులతో వస్తారని అనుకున్నాం. సహకరించాల్సిందిగా కోరుకుంటూ, మా దగ్గర మనోధైర్యమే ఉంది తప్ప మా దగ్గర మనీ లేదు, మీరు అందరూ అర్థం చేసుకొని మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. నేను ఒక పిలుపు ఇవ్వగానే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నాను. నాకు నా మీద ఉన్న అభిమానులు ఉన్న ప్రతి ఒక్కరూ హుజూరాబాద్ నుంచి కదిలి తెలంగాణ పవన్ కళ్యాణ్ తొక్కలను ఒక పిలిపిస్తే జల సముద్రమైంది. ఇక్కడికి వచ్చిన ఇక్కడికి నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన అన్నా తమ్ముళ్ళకి అక్క చెక్కి అందరికి నా చేతులు జోడించి మీ కడుపున తలకే వేసి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా హుజూరాబాద్ కట్ట మీద టీఆర్ఎస్ జెండా ఎత్తడం ఖాయం ఖాయం ఖాయం. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, నేను 12 సంవత్సరాలు కష్టకాలం నుండి మనం ఆపోజిషన్ ఉన్నప్పటికీ
ఈటల రాజేందర్ గారు చేస్తున్న అన్యాయ హరాజ్మెంట్ కి కూడా ఎవ్వరు భయపడకుండా జై జోష్కనా అని 12 సంవత్సరాలు మీరు ఉన్నందుకు మీ అందరికీ నా పాద అభినందనము ధన్యవాదాలు మీ అందరికీ చెప్తా ఉన్నా మన కష్టకాలాలు అయిపోయినాయి మన ఉజ్రాబాద్ పీడ శని వదిలింది రాజేందర్ని ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయి ప్రతి పేదవాడు ఇవాళ నవ్వే రోజు వస్తుంది వాళ్ళ ముఖంలో సంతోషం చూసే రోజు రాబోతుంది వస్తుంది అని చెప్తా ఉన్నారు ఇవాళ తెలంగాణ భవన్ ముంగట నుంచి నా హుజూరాబాద్ నియోజకవర్గ అక్క చెల్లెలని అన్ని కూడా ఒక్కటే ఒకటి అడుగుతున్నా ఒక్క అవకాశం టిఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి ఒక్కటే ఒక అవకాశం ఇలా కేసీఆర్ గారు చెప్పిన మాటలకి ఇట్లా అభివృద్ధి చేసే చేయకపోతే 2 సంవత్సరాలలో 23 లో నేను ఓట్లు అడగా అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నా ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ఇవాళ ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఆయన వ్యక్తిగత లాభం ఈడ టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే మనందరికీ లాభం మన ప్రాంతానికి లాభం నేను అందరితో మాట్లాడినప్పుడు నాకు ఒక్కటే చెప్పిరు అన్నా నువ్వు ఏం చేస్తావో తెలియదు ఎట్టు పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టిరు కదా మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నువ్వు టిఆర్ఎస్ పార్టీలో చేరితే మేము పేదవాళ్ళందరం బాగుపడతామని అన్నందుకు నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నా ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న పథకాలు రైతు బంధు అయితేంది కళ్యాణ్ లక్ష్మి అయితేంది పెన్షన్లు అయితేంది మనందరి అదృష్టం కేసీఆర్ గారు మన దళితుల ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ దళిత బంధు మన హుజూరాబాద్ కి అవకాశం ఇవ్వడం మనందరికీ కూడా సంతోషం ఇలా దాదాపు 35,000 కుటుంబాలు ఉన్నాయి ఈ 35,000 కుటుంబాలందరూ కూడా ఇవాళ ఈ దళిత బంధుతోని ప్రతి ఒక్కరు కూడా 35,000 మంది దళితులు ఇవాళ హుజూరాబాద్ లో లాభపడబోతా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడ జెండా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఈటల రాజేందర్ గారు ఎందుకు రాజీనామా చేశాడు మీ అందరికీ తెలుసా ఈటల రాజేందర్ గారిని కేసీఆర్ గారు బర్తరఫ్ ఎందుకు చేసిన మీ అందరికీ తెలుసా తెలవదా మీకు ఒకటి చెప్పాలా ఈటల రాజేందర్ గారికి మీ మనందరికీ తెలవని విషయం కాదు ఆయనకి కమలాపూర్లో కేవలం 2 ఎకరాలు ఉండే కానీ ఇవాళ ఎన్ని ఎకరాలు ఉన్నాయి తెలుసా 3,000 ఎకరాలు ఉన్నాయి ఇలా సిటీలంతా కూడా దళితుల భూమిని గుంజుకున్నాడు ఇలా 3,000 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది రాజేందర్ అన్నా నీకు నీ వ్యక్తిగత సమస్య మీద నేను తీసి తంత కేసీఆర్ గారు నువ్వు సంపాదించిన అవినీతి సొమ్ముదా ఆత్మగౌరవం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మీరు చూస్తా ఉన్నారు ఈటల రాజేందర్ గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని మీకు టీవీలు ఇస్తా ఉన్నాడు ఫ్రిడ్జ్లు ఇస్తా ఉన్నాడు ఏసీలు ఇస్తా ఉన్నాడు వాచ్లు ఇస్తా ఉన్నారు మంచిగా తీసుకొని జేబులలో పెట్టుకొని రేపు అవకాశం వచ్చినప్పుడు టిఆర్ఎస్ కి గుర్తుర్రి రాజేందర్ కి బుద్ధి చెప్పుర్రి అని చెప్తా ఉన్నా ఎక్కడివి రాజేందర్ అన్న ఇంటింటికి టీవీలు వంచుతున్నావే ఇంటింటికి కుట్టు మిషన్లు వంచుతున్నావే ఎక్కడివి అమ్మన్నా సొమ్మే తీసుకొని ఓటు మాత్రం కారికేయండి అభివృద్ధి చేయండి అని చెప్పి త్వరలోనే మనము హుజూరాబాద్ కూడా నేను మళ్ళా ఈ 2-3 రోజుల లోపల హుజూరాబాద్ కూడా వస్తా మనందరం కూడా మనకు కావాల్సిన సమస్యలు అందరూ కూడా కేసీఆర్ గారు చెప్పిన అన్ని కూడా మీరు అందరు కూడా విన్నారు ఇవాళ ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి చెప్పండి ఒక్క అవకాశం కేసీఆర్ గారికి ఇద్దాం ఎందుకంటే ఈ 18 ఏళ్ళు ఈటల రాజేందర్ గారు శాసనసభ్యుడిగా ఉన్నాడు 7.5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడు అలా 5 సంవత్సరాలు పైసల మంత్రిగా ఉన్నాడు
కానీ మనకు ఒక్క అభివృద్ధి చేయనప్పుడు నువ్వు మాయముంటది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆయన చేసేది ఏముండదు. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఎట్లయితే నమ్మి నా వెంట ఉన్నారో కౌశిక్ అన్న కూడా మీ వెంట ఉంటాడు అని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా. మీ అందరి గురించి చెప్తా ఉన్నా, ఏది మర్చిపోను. మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టింది మర్చిపోను, ఆఫీసర్లు ఇబ్బంది పెట్టింది మర్చిపోను. సమయం వచ్చింది మిత్తితోని వసూలు చేస్తే అందరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరినీ మర్చిపోకూడదు. మీరు ఎవరు ధైర్యపడకుర్రి, ఎవరిని వదిలిపెట్టలేదు. మీకు హామీ ఇస్తూ సెలవు ఇస్తా ఉన్నాను. అందరు ఒక్కసారి చేతులు ఎత్తి మళ్ళా ఇంకోటి చెప్తా ఉన్నా, ఇలా తెలంగాణ జెండా, ఈ టిఆర్ఎస్ పార్టీ జెండా 2001 కేసీఆర్ గారు చెప్పినట్టు మా ఇంట్లో పాతిన జెండా. నియోజకవర్గంలో ఈ జెండా మాది. ఈ జెండా పాతింది మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కేసీఆర్ గారితో కలిసి. మళ్ళా ఈ జెండా ఎట్టో పోలే సొంత ఇంటికి వచ్చింది జెండా. ఈ జెండాని మనం రెపరెపలు ఆడిద్దామని చెప్పి చెప్తా ఉన్నాను. దీంతో పాటు మీ అందరికీ కూడా ఇంత దూరం వచ్చినందుకు రాత్రైనా కొంచెం జాగ్రత్తగా పోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇచ్చే నినాదాలకి అక్కడ దద్దరిల్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరు కూడా నినాదాలు గట్టిగేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. అరే ఇంతే నాయమని గట్టి కొరాలే.